ఇక మనం మా రాజకీయాల దగ్గరికి వద్దామండి ఇటీవల కాలంలో మీరు చిరంజీవి గురించి మాట్లాడారు కదా రా రాజశేఖర్ వచ్చి స్టేజ్ మీద మాట్లాడబోతుంటే చిరంజీవి అడ్డం మాట్లాడు రాజశేఖర్కి నేను సపోర్ట్ సార్ అంటే చిరంజీవి మీద కోపం కాదు ఆయన చెప్పాడండి ఆ నువ్వు స్టేజ్ మీద వచ్చి చెప్తావు ఇంకా స్టేజ్ మీద రాకుండా బాత్రూమ్లోకి చెప్పాలా ఇన్ని రోజులు మీరు బాత్రూంలో ఆటలాడేది నాలుగు నాలుగోళ్ళ గదిలో మా అసోసియేషన్ రాసలిలో ఆడతా ఉంటే అది తప్పు కదా సార్ సమాజం సార్ ఈరోజు బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టి వీడియోలు తీసి బ్లూ ఫిల్మ్లో వదిలే సమాజం అయిపోయింది నువ్వు ఎంత ఆఫ్టర్ ఆల్ మా అసోసియేషన్ ఏం పై నుంచి దిగిందా వాళ్ళు మనుషులే కదా ఎవరు ఇప్పుడున్న ఆడబిడ్డలు ఎవరో అమ్మాయి ఎవరో బ్రహ్మానందం పక్క చేస్తుంది వాళ్ళ భార్య నాకు ఫ్రెండ్ వాళ్ళ భర్త జాన్ జాన్ కెమెరామెన్ జాన్ నేను సినిమా చేశా జాన్తో వాళ్ళ భార్య నాకు నమస్కారం అన్నాయి అంటుంది ఆ బిడ్డకు కూడా నేను నేనేమంటానంటే మీరందరూ ఏడు నుండి వచ్చారు పల్లెటూరు నుండి వచ్చి ఇక్కడేమో ఈ బ్రహ్మానందం ఏంటి నుండి వచ్చాడు పసివాడి ప్రాణంలో ఒక కర్ర ఒకటి పెట్టుకుని నడిచేవాడు బ్రహ్మానందం రే బ్రహ్మం అని చిరంజీవి పిలుస్తాడు మరి చిరంజీవి యాడ్ నుండి వచ్చాడు బఠానీలు తింటా మద్రాసులో రోడ్ల మీద తిరిగినప్పుడు నేను చూశాను చిరంజీవిని రజనీకాంత్ని చూశా రజనీకాంత్కి మందు పోసాను నేను ఇవన్నీ ఎన్ని స్టోరీలు సార్ వీళ్ళు ఇప్పుడు మా అసోసియేషన్లో నువ్వు కొన్ని చెవుల్లో పెట్టుకోవాలి ఏది ఏం సార్ అది చిరంజీవి అనేది అదే అంటే అన్ని బయట ఏ వైఎస్ రాజశేఖర రెడ్డి అన్యాయం చేశాడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నువ్వేం చేశావు చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడు నువ్వు బాలకృష్ణ తిట్టుకోలేదా అతనికి ఎవడు వెనకా ముందు లేదని చెప్పి నరేష్ ఏమో మహేష్ బాబుని పట్టుకొచ్చు కృష్ణా గారిని పట్టుకొచ్చి అక్కడ కూర్చు వీళ్ళు రాజకీయాలు వీళ్ళు తప్పాసాట్లాడేది వీళ్ళు అతను పాపం వచ్చిరా అని తెలుగులో పాపం రాజశేఖర్ మాట్లాడింది కరెక్టే సార్ కడుపు గాలి రోడ్ల మీద నడిచి వెళ్ళిపోయాడు సార్ ఏంది వాళ్ళ భార్య రాజకీయం చేసింది సార్ రాజశేఖర్ భార్య రాజకీయం చేసింది ఆయన నీతిగా చెప్పి వెళ్ళిపోయాడు వాళ్ళ భార్య చిరంజీవ క్షమించుక్యం లౌక్యం ప్రవర్తించింది ఆయన నిజాయితీగా ఒప్పుకున్నాడు సార్ అబద్ధం ఆడాల్సిన వాళ్ళకి తెలివి కావాలి లౌక్యం కావాలి అది చిరంజీవికి పుష్కలంగా ఉంది సార్ నిజం చెప్పాలనుకున్నకి ధైర్యం కావాలి సార్ అది రాజశేఖర్ చెప్పాడు పవన్ కళ్యాణ్ కూడా ధైర్యంగా చెప్పాలి అంటే రాజశేఖర్ గొప్పవాడు అంటారా నేను సార్ మీరు చిరంజీవి కన్నా సార్ చిరంజీవి కన్నా గొప్ప వాళ్ళు కళాకారుల్లో ఉన్నారు కమల్ హాసన్ ఉన్నాడు రజనీకాంత్ ఉన్నాడు చిరంజీవి చిరంజీవి ఉన్నాడు మోహన్ బాబు ఉన్నాడు బాలకృష్ణ కూడా ఉన్నాడు అంటే చిరంజీవి టన్నాడు అనుకో చూడలేరు ప్రజలు చిరంజీవి స్లోగా అంటాడు అంటే ఎవరి కాళ్ళు గొప్ప కానీ చిరంజీవి అంత హార్డ్ వర్కర్ రాజశేఖర్ ఓకే రాజశేఖర్ పన్నెండు గంటలకి బాత్రూంలోకి వెళ్ళి ముక్కి వస్తాడు కానీ చిరంజీవి వచ్చి షూటింగ్ చేస్తాడు అది చిరంజీవి ఈజ్ డె డెడికేషన్ కానీ రాజకీయ పరంగా నాకు చిరంజీవి కన్నా గొప్పోడు రాజశేఖర్ ఓ ఉన్న వాస్తవం చెప్పాడు సార్ అది మా అసోసియేషన్లో అతను మాట్లాడకపోతే ప్రజలకు తెలియదు అంటే ప్రజలకు మాత్రం తెలియకూడదు ఎవరితో కలిసింది తెలియకూడదు నైట్ స్విమ్మింగ్ పూల్లో కూర్చొని రవితాజా వచ్చి అన్నా పోయిరా ఇవన్నీ వీడియోలు వస్తే బాగుంటాయి అవన్నీ శంకర్ దద్దా ఎంబీబీఎస్ రియల్గా స్విమ్మింగ్ పూల్లో చాలా జరిగాయి ఇటాటి రాశిలీలలో బయట రాకూడదు అట్లాడప్పుడు కంట్రోల్లో ఉండు ఏమంటారు సార్ ఏదో ఒక హీరోయిన్తో కూడా ఆయన కొన్ని నెలల్లో ఎక్కడ బంగ్లాలో ఉంటే వాళ్ళు ఆయన చిరంజీవి ఉంటే అది చెప్పండి ఆయన అంటే మళ్ళీ నేను ఎవరు చంద్రబాబు నాయుడు వెతుకు వచ్చాడు అంటారు అల్లు అరవింద్ భాయ్ నిజమేనండి రాధా రాధికాతో ఉందనేది మెడ్రాసులో అప్పుడు నేను ఇనే హైదరాబాద్లోకి వచ్చాక ఐదు సార్ ఎన్ని ఉండవు సార్ ఇంకా సార్ ఇప్పుడు బెల్లంకొండ సురేష్ పొట్టలోకి బుల్లెట్ దిగింది ఏమైంది సార్ అదేలేండి అంటారేంటి సార్ పొట్లోకి బాల పాకుతూ పాపం వాళ్ళ అమ్మ కడుపులోండి నుండి పాకి వచ్చి ఆ బాలకృష్ణ ఇంటిపై నుంచి పడి ఆ రోజు షూటింగ్ నాది పద్మాలయ స్టూడియోలో ఆ రోజు అయి అయిపోయిన తర్వాత వారం రోజుల తర్వాత సెక్యూరిటీ చనిపోయాడు బాలకృష్ణ నడుచు వస్తున్నాడు పద్మాలయలో నాకు ఇచ్చిన రూము బాలకృష్ణ మేకప్ రూమ్ పక్క పక్కనే బయట వచ్చిన బాలయ్య బాబు వస్తున్నాడు ఏంటంట అన్న కోపంలో ఉన్నాడు కోపం వస్తే ఏంటి ఆయన కోపం వస్తే నాకేంటి నాకు కూడా కోపం మస్తు మస్తు కొంచెం పక్కకి వెళ్ళండి అంటే సరే ఎవ్వడు సార్ అమ్మాయిలు పిచ్చి లేనివాడు ఉండడు సార్ అమ్మాయిలు కవ్విస్తే ఉంటారు సార్ చిరంజీవి గారే కాదు అందరూ ఉన్నారు సార్ ఓకే మరి రామ్ చరణ్కి ఏముందో అల్లు అర్జున్కి ఏముందో జూనియర్ ఎన్టీఆర్కి ఏముందో ఏముందో అన్నీ ఉన్నాయి సార్ సో అట్లాంటివి చాలా ఉన్నాయి సినిమా ఫీల్డ్లో కానీ చిరంజీవి ఇవన్నీ ఎక్కడ బయట వస్తుంది అనేది కొన్ని జోబీల్లో పెట్టాలి లౌకికంగా ఉండాలని ఆయన చేస్తున్నాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ And for more videos, please subscribe to our channel.